కలిగిరిలోని ప్రధాన రహదారి పక్కన గల 13 ప్లాట్లకు పంచాయతీ కార్యదర్శి వెలుగోటి మధు వేలాను నిర్వహించారు. ఈ వేలం పాటలో వేలందారులు పాల్గొని 13 ప్లాట్లను దక్కించుకున్నారు. ఈ వేలం ద్వారా ప్లాట్లను దక్కించుకున్న వారికి ఒక సంవత్సరం పాటు వాటిపై సర్వాధికారాలు ఉంటాయని ఆయన తెలిపారు. మొత్తం 13 ప్లాట్లకు గాను నెలకు 118,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాగి దివ్య, పంచాయతీ సిబ్బంది, వేలం పాటదారులు తదితరులు పాల్గొన్నారు. సగర్ మానకొండ కట్టాడు, మెంట రవీంద్ర కుమార్ కట్టాడు 20,000, కోట వెంకటేశ్వర కట్టాడు 20,000, మాకుల ఊబరెడ్డి కట్టాడు 50,000 2. ఈ రెండు అయ్యి తూపేమిటి సార్? అప్పుడు 13,000. రాఘు రమేష్ రెడ్డి కట్టాడు 25,000. అదేవిధంగా పవన్ కుమార్ కానాల పవన్ కుమార్ 25,000, లక్కు చెంచిరెడ్డి 25,000, సంగన వెంకటకృష్ణారెడ్డి 25,000, బొప్పోలు శీను 25,000, దాసరి నాగేశ్వరరావు 25,000. ఈ ఆక్షన్కి డిపాజిట్ కట్టిన వారు తీసుకుంటున్నాం, అది తీసుకుంటాం, జరిగేదే కాదు. కావాలంటే నేను మీరు గాబా చేస్తే ఆక్షన్ కూడా మనం క్యాన్సిల్ చేసేసుకున్నాను. టోటల్ గా మొత్తం అన్ని ఖాళీ చెప్పించి మరణ మొత్తము 13 భాగాలు. ఈ 13 భాగాల్లో తూర్పు దిశగా 3 ప్లాట్లు ఉన్నాయని, 3 ప్లాట్లు ఉన్నాయి. ఆ 3 ప్లాట్లకి అప్సర్ ప్రైజ్ గవర్నమెంట్ వారి యొక్క ధరావతి ధర 4,000 రూపాయలు ఉంది. అదేవిధంగా ఉత్తరం సైడ్ వంటి 4 నుండి 13 వరకు మొత్తం 10 ప్లాట్లకి గవర్నమెంట్ వారి యొక్క ధరావతి ధర 10,000 ఉంది. అంటే అది 4,000 స్టార్ట్ అవుతుంది. ఆ 3 ప్లాట్లు ఈ వచ్చేసి 10,000 ప్రారంభమవుతుంది. పాటదారులకు ఆల్రెడీ రూల్స్ అన్ని మీకు తెలుసు. ప్రతిసారి రూల్స్ మేము కొంచెం లిబరల్ గా వెళ్ళాము, ఆల్రెడీ చెప్పిన గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 13 ప్లాట్లు ఒక్కొక్క ప్లాట్ కి విడిగా ఆక్షన్ జరుగుతుంది. ఒక్కొక్క ప్లాట్ అయిన తర్వాత కూడా ఎవరైనా మధ్యలో డిపాజిట్ కట్టుకోవాలంటే ప్రతి ప్లాట్ ఆక్షన్ కి డిపాజిట్ కట్టుకోవచ్చు. మీరు అది రూల్ పొజిషన్ లో ఉంది. ఎవరైతే పాడుకున్నారో ఆ ప్లాట్ ఆ పాటదారుడు ఎమ్మిడే డిపాజిట్ ఫోన్ కొరకు 3 రోజులు ఎంత కట్టాలో సోమవారం లోపు కట్టేసి ఆ ప్లాట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కనుక ప్రతి పాటదారుడు ఖచ్చితంగా 3 రోజులు కడితేనే హ్యాండ్ ఓవర్ చేస్తాము, లేకుంటే చెయ్యం. కన్ఫర్మ్ దాంట్లో మాత్రం ఆ దృష్టి ఉంటేనే పాడండి. నాకు డబ్బులు లేవు, మేము ఇప్పుడు ఇచ్చామంటే తెలియదు కాదు. ఎవరు తర్వాత 2 పాయింట్ ఏ ప్లాట్ పాడారో ఆ ప్లాట్ ఖచ్చితంగా ఉండాలి. ఈసారి మాత్రం సమస్యలే ఒప్పుకోండి. నేను మీరేం చేస్తారో అవతల డబ్బులు ఇచ్చుకొని ఆ రేపులు ఇచ్చుకుంటారో షెడ్ ఇచ్చుకుంటారో ఏమి ఇచ్చుకుంటారో నాకు సంబంధం లేదు. ఏ ప్లాట్ లో అయితే ఆ ప్లాట్ లో ఖచ్చితంగా ఉండాలి. కనుక ఇప్పుడున్న మీరు ఏది ఉందో దానికోసం ట్రై చేసుకోండి. మీరు అంతే లేదా దేనికైనా రెడీ కావాల్సిందే. మీరు ఖచ్చితంగా ఇది ఉండే అంశాలు. రూల్స్ ఖచ్చితంగా మన మెయిన్ రూల్స్ ఏ ప్లాట్ పాడినో ఆ ప్లాట్ లో ఉండాలి. 3 వంద కట్టి సోమవారం రోజు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. 3 వంద కట్టకపోతే మీరు చేసుకునే దానికి లేదు. అదే విధంగా డాక్యుమెంటేషన్ అగ్రిమెంట్ కూడా చేయించుకోవాలి. 3 వంద కట్టి అగ్రిమెంట్ చేయించుకోవాలి. ఈ షరతుల లోబడైతే మీరు పాడండి. పాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. మేము ఎమ్మెడే మేము ఖాళీ చెప్పండి. ఏ రూమ్ అయితే మనకి ఇబ్బంది పెడుతుందో ఆ పాటి ఖాళీ చెప్పడం వల్ల సభ్యులకు యాక్షన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకొని పాటలో పాల్గొనండి. ఇప్పుడు పంచాయతీలో ప్రతి సంవత్సరము మన ప్రాథమిక పాఠశాల ఎదుర్కొన్నటువంటి పంచాయతీ మార్కెట్ ఆ స్థలాన్ని 13 భాగాలుగా చేసి తూర్పు సైడ్న 3 భాగాలు, అదేవిధంగా ఉత్తరం వైపు మెయిన్ రోడ్డుకి 10 భాగాలు, మొత్తము 13 భాగాలు ప్రతి సంవత్సరము వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మన కలిగిరి గ్రామ పంచాయతీలో సర్పంచ్ శ్రీమతి రాగదేవి గారి అధ్యక్షతన, అదేవిధంగా మన యుఆర్డీ గారి సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ 1 ఇయర్ యాక్షన్ అనేది మన కలిగిరి గ్రామ సచివాలయంలో ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ సచివాలయంలో ఈ యాక్షన్ కి వచ్చినటువంటి పాఠదారులందరికీ పేరు పైన నమస్కారాలు. ముందు ఈ యాక్షన్ గురించి అప్సెట్ ప్రైజ్ ఏంటి? 3 వందకి ఎంత బాకాయి ఉంటుందో కట్టాలి, ఆ కట్టి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. లేకపోతే ఎవరు బాధ్యతగా కానీ నేను సోమవారం వచ్చి కూర్చుంటాను, మొత్తం ఖాళీ చేయించడమే. దాని ప్రకారం పోతే అది రియాక్షన్ వెళ్ళిపోతాం, ఫ్రెష్ గా రియాక్షన్ వెళ్ళిపోతాను. తీసుకుంటున్నాం, అది తీసుకుంటున్నాం, జరిగేదే కాదు. కావాలంటే నేను మీరు గాబా చేస్తే ఆక్షన్ కూడా మనం క్యాన్సిల్ చేసేసుకున్నాను.
టోటల్ గా మొత్తం అన్ని ఖాళీ చేసి మరణ నిర్యాలు ఎందుకు మారుతున్నారు కట్టడానికి ఎందుకు మారుతున్నారు మీరు మేము పార్లమెంట్ అని చెప్తామా మా ఎంపీ గారు ఇస్తున్నారు మీరు మా ఎంపీ గారు సాయంత్రం మొత్తం ఎవరు బకాయిలు చేశారని నేను స్టేషన్ మొత్తం జరుగుతుంది ఇంకనని జరగదు మీరు చెప్పేది ప్రతి రెండు నెలలకి నెలకి ఎప్పుడెప్పుడు మీరు కట్టుకుంటామని మీకు ఇబ్బందులు ఉండవు ఐదు నెలలు మూట కట్టుకొని పెడితే మళ్ళీ ఇబ్బంది వస్తుంది మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఏ పాట పాడితే ఆ ప్లాట్ లోనే ఉండాలి ఆ ఉద్దేశం అయితే పాడండి కాబట్టి పాడకు దయచేసి ఖాళీ కనిపెట్టి మీకు ఖాళీ చెప్పిస్తాను నేను పోయేటప్పుడు నేను నన్ను ఎదురేసుకున్నాను మొత్తం రికార్డు పెట్టి స్టేషన్ లో కాపీ చేసేసి డిపిఓ కాపీ డిఎల్పిఓ కాపీ కలెక్టర్ కాపీ చేసి వెళ్ళిపోతా ఎవరు కానీ ఇప్పుడు అటు కాదు ఆయన అన్న మాటకి ఈ రోజు సాయంత్రం చూస్తున్నా ఈ రోజు మా సాయంత్రం ఓడిచిపోయి పెట్టి సీఈ గారు పంపించాలి మొత్తం పంపించేసి రేపు అందరం చూసుకుంటాం పాట చెప్పాను పాట నియమ నిబంధనలు చెప్పాను గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకొని పాడండి ఇష్టం వచ్చినట్టు ఒకరి దాని మీద ఒకరికైనా వెళ్ళిపోయి మీరు ఇబ్బంది చేసుకోవద్దు అది కూడా చెప్తా ఒకటో నెంబర్ ప్లాట్ గవర్నమెంట్ వారి యొక్క ధర ఒక ధర దక్షిణ వైపు నుంచి మొదటి ప్లాట్ అంటే దక్షిణ వైపు నుంచి మొదటి ప్లాట్ అది తూర్పు సైడ్ చూసే ప్లాట్లు మూడు దక్షిణ వైపు నుంచి వచ్చే మొదటి ప్లాట్ ఆ మొదటి ప్లాట్ యొక్క గవర్నమెంట్ వారి యొక్క ధర ఒక ధర 4000 రూపాయలు 4500 పేరు ఏం పేరు తుగురు మాలపండయ్య 4500 తుగురు మాలపండయ్య 4500 ఒకటోసారి రెండోసారి 4500 రెండోసారి ఎవరైనా ఉన్నారా సంఘం అనిపిస్తున్నారండి 10500 10500 రెండోసారి ఎవరు లేరు కదా 10500 మూడోసారి కలిగిరి గ్రామ పంచాయతీలో మా సర్పంచ్ గారి నుండి శ్రీమతి రాగి దివ్య గారి అధ్యక్షతన కలిగిరి టౌన్లోని ప్రాథమిక పాఠశాల ఎదురుగా మా పంచాయతీకి సంబంధించిన మార్కెట్ వేలంపాట జరిగింది ఈ వేలంపాట లో మొత్తం 13 ప్లాట్లు ఉంటాయి మా గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ 13 ప్లాట్లకి ఇండివిజువల్గా ఆక్షన్ జరిగింది ఇది ప్రతిసారి ఈ ప్లాట్లు వ్యాపార రీత్యా మెయిన్ రోడ్డు ఉండడం వలన బాగా పోటాపోటీగా వెళ్ళాయి గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ వల్ల ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో కొంచెం అందరూ నష్టపోవడం వలన ఈసారి ప్లాట్లు అనుకున్న రీతిలో రాలేదు కానీ 13 ప్లాట్లు గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర వచ్చిన ధర ప్రకారం కంటే ఎక్కువ వెళ్ళాయి ఒకసారి రమారమి 2 లక్షల రూపాయలు చెల్లు వస్తే ఈసారి 1,18,000 రూపాయలు చెల్లు అనేది ఇప్పుడు వచ్చింది కనుక మా పాటదారులకి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఎవరు పాడుకున్నారో ప్లాట్లు ఆ ప్లాట్లలోనే బిజినెస్ ఉండాలి అదేవిధంగా ఖచ్చితంగా ఎంత పాడుకున్నారో అందులో డిపాజిట్ పోను 3వ వంతు రేపు సాయంత్రంలోపు గ్రామ పంచాయతీ వారితో అగ్రిమెంట్ చేసుకొని 3వ వంతు కట్టాలి ఎవరి ప్లాట్లో వల్లే ఉండాలి ప్రతి నెల 5వ తారీఖున ఖచ్చితంగా పేమెంట్ కట్టాలి కనుక ఈ పాటదారులు పాల్గొన్న పాటదారులందరికీ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మా ప్రజాప్రతినిధులకి మా సర్పంచ్ గారికి మా పాలకవర్గ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ